ఓకే అండ్ ఇంకొకటి అంటే మీరు ఇప్పుడు జోగిలిగా మారినాక మీరు ఎప్పుడు ఏంటంటే కొంచెం ఫీమేల్ వాళ్ళ డ్రెస్లలో ఉంటారు కాబట్టి చీరలో ఎప్పుడు ప్యాంట్ షర్ట్ లేకుండా ఎప్పుడు నాకు తెలిసి నిత్యం అట్లానే ఉంటారు అలాంటి క్రమంలో ఎప్పుడైనా మీరు అంటే ఇట్లా రోడ్ సైడ్ నుంచి రావడం కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మీ వెంట ఇట్లా అంటే ఎవరైనా తెలియని వ్యక్తులు కానీ అంటే కావాలని చేసిన వాళ్ళు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అట్లా జరిగిందా జరిగిందండి అట్లాంటి సిచ్యువేషన్ కూడా నేను చాలా ఫేస్ చేసాను. నేను నేను ఒక దేవుళ్ళగం పోయేసి వస్తున్నా ఒక దేవుళ్ళగం పోయేసి వస్తుంటే నేను మా తమ్ముడు ఇద్దరు పోసి వస్తున్నాం పోయేసి వస్తుంటే నా వెనక ఒక 5 మెంబర్స్ పడ్డాను వెనక నేరడమెట్ నేరడమెట్ మల్కాజ్గిరి నేరడమెట్ నేను దేవుళ్ళగం పోయేసి వస్తున్నా నా వెనక పడ్డాను అమ్మాయి అనుకోను నేను అప్పటికే నేను శారీ మీదే ఉన్నాను నేను అప్పటికి ఇంకా నా వెనక పడ్డాను దాంట్లో ఇక నా అదృష్టం ఆ రోజు కూడా మళ్ళీ నా అదృష్టం నా అదృష్టం ఎట్లా అంటే ఒక 5 మెంబర్స్ ఒక 2 బండి 2 టోంట్ల మీద 2 ఇద్దరు ఉన్నారు ఒక బండి మీద నార్మల్ వ్యక్తి ఉన్నాడు యాక్టివ్ మీద ఆ నలుగురు చెడాయిస్తారు నాకు అయ్యో అట్లా ఇట్లా అని చెడాయిస్తారు బండి మీద వస్తారు మా ఇంకా ఫాలో అవుతారు వాళ్ళు ఆ పిల్లగాడు నన్ను గుర్తుపట్టిండు ఆ పిల్లగాడు ఆ యాక్టివ్ ఉన్న పిల్లగాడు గుర్తుపట్టిండు అప్పుడు ఆ పిల్లగాడు ఏమన్నాడు తెలుసు అండి నాకు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిండు లేదు నా లేదురా ఆమెకు దేవుడు వస్తుంది ఆమెకు ఆమె అందరికి రా దేవుడు వస్తుంది ఆమెను ఏమనద్దు ఆమె ఏమని అంటే తలుగుతుంది ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఆ పిల్లగాడు లేకుంటే నేను ఏమవుతున్నాను అవును ఆ పిల్లగాడు ఆడ నిల ఆపి మరీ నా కాలు మొక్కిండు బండి ఆపి మరీ నా కాలు మొక్కిండు అక్క మా తప్పైంది అక్క మా ఫ్రెండ్స్ ఏదో తెలుగు చేసిరు అక్క అట్లా సిచ్యువేషన్ కూడా ఒకవేళ ఆడు ఆ పిల్లగాడు లేకుంటే ఆ సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ ఉండో ఆ రోజు ఒకవేళ మీరు అంటే ఒకవేళ ఏమన్నా చేయడానికి మీ మీదకి వచ్చినప్పుడు కూడా మీరు ఏమన్నా అనుకుంటే అంటే షాపింగ్ ఇట్లా అట్లాంటి పెడితే జరుగుతుంటే జరుగుతుందండి ఖచ్చితంగా జరుగుతుందండి జరుగుతుంది నిన్సే కూడా మీకు చెప్పిన ఒకసారి జోగుని కలకల వాడుకుంటూ పోతే మంచిది కాదని చెప్పిన చూడండి అమ్మవారు వచ్చినప్పుడు ఆమె 66 చేతుల ఆది శక్తి అమ్మవారు ఎల్లమ్మ తల్లి అంటే పిలిస్తే కొంగు బంగారం చేస్తే తల్లి ఆమె ఇంటింటికి ఆడపిల్ల ఎల్లమ్మ తల్లి అంటే ఇంటింటికి ఆడపిల్ల ఆమె ఇంకా ఒక నిత్యం దేవుని పూజకు నిత్యం దేవుని సేవకు అంకితమైన నేను ఒక జోగిరిని నేను ఏడుస్తే అమ్ముకుంటా నేను ఏడుస్తే అమ్ముకోదు కాబట్టి ఖచ్చితంగా ఆమెకు వాళ్ళకి ఖచ్చితంగా చూపెడుతుంటుంది అండి ఒక్కొక్కసారి కాకుండా ఒకసారి చూపెడుతూనే ఉంటుంది వాళ్ళకి ఇంకొకటి జనరల్గా ఊర్లలో దయ్యం పట్టింది చేత పడేసి అని చెప్పేసి ఎక్కువగా అంటే ఏదన్నా జరిగినా కూడా పిచ్చి పిచ్చి చేస్తా అంటే కూడా అరే ఇక్కడ శ్మశానం పక్కన నుంచి వచ్చిందట లేదంటే రాత్రి టైం కాబట్టి పోతే ఏదో ఇట్లా గాలి సోకిందట దయ్యం పట్టిందంటారు లేదంటే ఏదో చేతబడి చేసేదంటారు అలాంటి అంటే అలాంటి వ్యక్తులు మీ దగ్గర తీసుకొస్తుంటారా వస్తారండి మీరు ఎట్లా తీస్తారు మేము ఎందుకంటే అండి నేను చెప్పగలుగుతాను మీకు అంటే తెలిసిపోద్దా మీరు నిజంగా చేతబడి చేసారా నిజంగా దానికి ఆమెకైనా గాలి సోకిందా లేకుంటే దయ్యం పట్టిందని మీకు తెలిసిపోద్దా తెలిసిపోతుంటుందండి ఎందుకంటే మీకు చెప్పగలుగుతాను నేను ఒక డాక్టర్ కాడికి వెళ్తారు డాక్టర్ కాడికి వెళ్తుంటారు అన్ని టెస్ట్లు ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ ఎన్నో స్కానింగ్లు ఇస్తారు ఆడ ఎన్నెన్నో పైసలు పెడతారు డాక్టర్ కాడ అక్కడ నయం కాదు ఎందుకంటే మంద ఒక కాడ ఉంటే మనం ఒక కాడికే పోవాలి మంద ఒక కాడు ఉంటే ఒక కాడికి పోరు కదా అది ఒక గాలి ఒక గాలి ఒకరి నుంచి ఒకరు పడుతుంటుంది గాలి ఇప్పుడు కూడా పడుతుంటే ఒకరి నుంచి ఒకరు గాలి పడుతుంటుంది ఇంకా కొమ్మలేని ఇన్సే కూడా చెప్పింది మీకు గాలి అని కొమ్మ కదండి అది ఒక గాలి లెక్క ఖచ్చితంగా వస్తుంది నా దగ్గరకు వస్తే ఉంటాయండి ఎందుకు ఉన్నాయండి ఖచ్చితంగా ఉంటుంది అమ్మవారు ఉన్నప్పుడు దయ్యం ఉండదండి అమ్మవారు ఆదిశక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా దయ్యాలు ఉంటాయండి ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉన్న కూడా నా దగ్గరకు వచ్చారు దయ్యం బట్టి కొంచెం బాగాలేకుండా హెల్త్ బాగాలేకుండా కూడా వచ్చిన వాళ్ళు పిల్లలు కాని వాళ్ళు కూడా వచ్చిన కూడా నా దగ్గరకు ఉన్నారు ఖచ్చితంగా చూడు అమ్మవారి మీద ఖచ్చితంగా చూస్తాను నేను చూస్తా పిల్లలు కాని కూడా పిల్లలు అయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఖచ్చితంగా ఆ అమ్మవారి వరం పిల్లల్ని ఎత్తుకుని మా దగ్గరకు వచ్చారు పిల్లల్ని ఎత్తుకుని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఆ స్వామివారి దయతోని అమ్మవారి దయతోని ఇంతవరకు కూడా ఏం కష్టం లేకుండా నా దగ్గరకు వచ్చిన పబ్లిక్ కానీ అలా ఇల్లు సంసారం పాల్గొంగిస్తాండి అమ్మవారైనా స్వామివారైనా అండ్ ఇంకొకటి ఈ మరి ఈ బోనాల టైం నిజంగా మరి మా ప్రేక్షకులతో ఏమైనా చెప్పాలనుకుంటున్నాను చెప్పగలుగుతా అండి ఎందుకంటే పోయిన సంవత్సరం మనం కోవిడ్ టైం కాబట్టి పోయినసారి బోనాలు లేవు అది ఎట్లా అంటే కోవిడ్ మనం అది చెప్పలేము అంతే ఇంకా వచ్చేసింది కాబట్టి మనం ఏమను ఈసారి అంగరంగ వైభవంగా జరుపుకునే బోనాల సమయం ఇంకోటి ఒక 1 డే అయితే ఆశ్చర్యం పడిపోతుంది ఇంకా చూసి ఉంటుంది చెప్పగలుగుతా ఒకటి ఎట్లా అంటే అండి ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్ ఉంది చూసి ఉండండి క్యారగా మీరు బోనాలు తీసుకుంటే హ్యాపీ నీకు ఒకటి అడగడం మర్చిపోయాను ఈ శివసత్తులకి మీ అంటే జోగిలకి ఇంకా మా
ఇంకా ఇంకేదో అంటారు శివసత్తులు జోగినీలు ఇంకేముంటారు శివసత్తులు జోగిని ట్రాన్స్జెండర్స్ ఉంటారు ఇంకా మరి శివసత్తులకి జోగినీలకి అసలు తేడా ఏంటి శివసత్తులకు జోగినీలకు తేడా అంటే నేను చెప్పగలుగుతా అంటాయండి శివసత్తులు అంటే నార్మల్ అమ్మాయితో పెళ్లి చేసుకొని కుదురుతుంది మన దాంట్లో నా అమ్మాయిలతో పెళ్లి చేసుకొని కుదురుతుంది శివసత్తులు అంటే దాంట్లో అందరూ వస్తారు దేవుడు వచ్చే మనుషులు అందరూ వస్తారు అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇట్లా ఒకవేళ అబ్బాయికి దేవుడు వచ్చింది అనుకో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటుంది అమ్మాయికి దేవుడు వచ్చింది అనుకో అబ్బాయిని పెళ్లి చేసుకొని చాయిస్ ఉంటుంది ఈ జోగిని అంటే దేవుడికి అంకితం జోగిని ఒక నార్మల్ అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు నార్మల్ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు దేవుడికి అంకితం కాబట్టి దాన్ని జోగిని అంటారు ఒక ట్రాన్స్జెండర్స్ అంటే మీకు ట్రాన్స్జెండర్స్ అంటే మీకు తెలిసి ఉంటారు ట్రాన్స్జెండర్స్ అంటే ఎందుకంటే ఒక షాప్ ఓపెనింగ్ అట్లా వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ లైఫ్ అది వీళ్ళ లైఫ్ ఇది ఒక శివసత్తుల లైఫ్ ఇది ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ ఇది ఒక జోగిని లైఫ్ ఇది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు మరోసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అండి బోనాల పండుగ శుభాకాంక్షలు అండి.